నమస్కారం అండి. ఈరోజు పన్నీర్ అలాగే పన్నీర్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే పన్నీర్ క్వాంటిటీ చాలా ఎక్కువగా వస్తుంది. నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. ఇలా పాలు వేడైన తర్వాత బాగా ఉడకాలి. పాలు ఉడికిన తర్వాత నిమ్మరసం కానీ వెనిగర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను నిమ్మరసం వేశాను చూడండి. ఇలా నిమ్మరసం వేసిన వెంటనే వాటర్ మొత్తం సపరేట్ అయిపోతాయి, పాలు విరిగినట్టు అవుతాయి. అప్పుడు ఒక నిమిషం బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకటి పల్చటి క్లాత్, పల్చగా ఉండాల క్లాత్, తెల్లటి పల్చటి క్లాత్ తీసుకొని ఈ పగిలిపోయిన పాల మిశ్రమాన్నంతా అందులో వేసి గట్టిగా మూట కట్టి ఏదైనా బరువు ఉండేది దానిపైన పెడితే మొత్తం వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది. ఈ పన్నీర్ మిశ్రమం పైన చల్లటి నీళ్ళు ఒక గ్లాస్ వేసుకోవాలా. వేసి ఇలా గట్టిగా మూట కట్టేసి చూడండి ఎంత బాగా పన్నీర్ వచ్చిందో. ఇలా మూట కట్టేస్తే కట్టేసిన తర్వాత వెయిట్ ఉండేది ఏదన్నా దానిపైన పెడితే మొత్తం ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది, సపరేట్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ వెయిట్ని తీసేసేసి మొత్తం చిన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాల పన్నీర్ మొత్తం. చూడండి ఎంత బాగా వచ్చిందో పన్నీరు. ఇలా చిన్నగా కట్ చేసుకొని స్లైసెస్ మనము ఏ డిష్ అయినా తయారు చేసుకోవచ్చు ఇంట్లో. చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చిందో పన్నీరు. సాఫ్ట్గా కూడా ఉంటుంది, మనం అప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా 5-5 నిమిషాల్లో తయారైపోతుంది పన్నీరు. లేట్ ఏం అవ్వదు, తొందరగా అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, సాఫ్ట్గా కూడా ఉంటుంది. చూడండి ఇట్లా ప్రెస్ చేస్తే ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒకటి కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ అంత ఆయిల్ వేసి ఈ పీసెస్ని మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల లోపల సాఫ్ట్గా పన్నీర్ బయట బాగా తినేటప్పుడు క్రంచీగా బాగా టేస్టీగా ఉంటుంది పన్నీరు. అలాగే చేసుకుంటే పచ్చివాసనలాగా వస్తుంది. చూడండి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాల రెడ్గా. వేగిన తర్వాత ఈ పీసెస్ని సపరేట్ చేసుకొని మరీ ఒకటి కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ రైస్కి ఎంత పడుతుందో అంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని తర్వాత చెక్క లవంగాలు యాలకులు మూడు యాడ్ చేయాలి. చూడండి ఇవి కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి జంపుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ పీసెస్ కూడా వేసుకోవాల. ఆనియన్ ఎక్కువగా వేసుకుంటే రైస్ చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇవి మొత్తం ఒకసారి కలిపి ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరీ వెంటనే కలపాలి, లేదంటే అడుగంటిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తము. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి మరి ఒకసారి కలిపి కలిపిన తర్వాత కొద్దిగా 1/2 స్పూన్ అంత మిరియాల పొడి, 1/2 స్పూన్ అంత జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసి మొత్తము మళ్ళీ ఒకసారి కలపాలి. చూడండి మొత్తం ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత రైస్కి ఎంత సాల్ట్ పడుతుందో అంత వేసుకొని మరీ ఒకసారి కలిపి డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలా. మిక్స్ చేసుకొని చల్లార్చి పెట్టుకున్న రైస్ని మొత్తం వేసి బాగా మిక్స్ చేయాలి. చూడండి ఇలా కలిపిన తర్వాత రైస్ మొత్తం వేసి బాగా పొడి పొడిగా ఉండే రైస్ని బాగా మొత్తం ఈ మసాలాలంతా కలిసేలాగా రైస్కి కలపాలి. బాగా కలిపిన తర్వాత పైన ఫ్రెష్ కొత్తిమీర చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పన్నీర్ రైస్. చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్, రెస్టారెంట్లో కన్నా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లో ఇలాగ రెడీ చేసుకుంటే. ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇలా చేసుకొని బాగా ఎంజాయ్ చేయండి ఇంట్లో. దీనికి కాంబినేషన్ పెరుగు పచ్చడి అలాగే దోసకాయ ముక్కలు కీరా దోశ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్. చూడండి ఎంత బాగా రెడీ అయిందో పన్నీర్ రైస్. నేను చెప్పిన విధంగా ఇలా తయారు చేసుకొని సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇంతేనండి ఇవాళ వీడియో.